ఒక్కొక్కసారి నాకు కొంతమంది మిత్రులు చెప్పారు, ఒక్కసారి ఒంట్లో కనుక బాగలేకపోతే, ఏదైనా అయితే, ఒక పెద్ద జబ్బు అయితే, శాశ్వతంగా వాళ్ళకున్న ఆస్తులు అమ్మేసుకొనో, సొంత ఇల్లు అమ్మేసుకొనో ఆ వ్యక్తిని బతికించుకుంటా ప్రయత్నించి అదృష్టం బాగుంటే బతికిన వాళ్ళు అన్నీ పోగొట్టుకొని ఒక ఇల్లు లేకపోతే ఒక కొద్దిపాటి స్థలం లేకపోతే కొద్దిపాటి పట్టుకొని మళ్ళీ జీవితాన్ని మొదటి నుంచి ప్రారంభించటమా? లేదంటే చనిపోయిన వ్యక్తి, ఐ మీన్ ఆ వ్యక్తికి ఒంట్లో బాగలేక ట్రీట్మెంట్ చేయించినా సరే చనిపోతే ఆ కుటుంబానికి ఆ ఉన్న కొద్దిపాటి ఇల్లు, వాటెవర్ పొలం కానీ ఆస్తులు కానీ అమ్మేసుకొని భర్త లేకుండానో లేకపోతే ఆ ఇంటికి బ్రెడ్ విన్నర్ లేకుండానో రోడ్ల మీద పడిపోయిన కుటుంబాలను ఎన్నో చూసాం మేము. బహుశా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి కోకొలలు చూస్తుంటారు. అందుకని ఆయన మనసు కరిగి ఆయనకు ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయన ఆలోచన నుంచి వచ్చినటువంటి ఈ గొప్ప కార్యక్రమమే జనసేన క్రియాశీలక మెంబర్షిప్ కార్యక్రమం. మీరందరూ కూడా ఎవరైతే జనసేన కట్టుకోగలిగే వాళ్ళు రెన్యూల్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా కట్టుకోలేకపోతే, బాగా పేదరికంలో ఉంటే, మనకి ఇవాళ జనసేనకి బలమైన నాయకులు ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లో. వాళ్ళకి జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని అనిపించినా ఒక 500 కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క కార్యకర్త, అంటే కాస్త సంపాదించుకున్న కార్యకర్త కానీ, డబ్బున్న కార్యకర్త కానీ, నాయకులు కానీ, వీర మహిళలు కానీ, ఒక వ్యక్తికి మీరు స్పాన్సర్ చేయండి ఒక 500 రూపాయలు. అక్కడ మీరు స్పాన్సర్ చేసి వాళ్ళు మెంబర్స్ అవుతారు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక భద్రత కల్పించిన వాళ్ళు అవుతారు. అంటే ఒక చాలామంది ఏంటంటే, ఎరా రాజకీయాల్లో తిరిగి పాడైపోయాడు, ఎందుకు కాకుండా అయిపోయాడు అని చాలామంది అనిపించుకుంటుంటారు, యూత్ కానీ లేకపోతే చాలామంది నాయకులు కానీ. కానీ ఇవాళ జనసేనలో చేరితే, జనసేనలో క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ముందు మా కుటుంబ సభ్యులకు ఒక భద్రత ఉంటుంది, మాకు జీవితానికి ఒక భరోసా ఉంటుందని నమ్మకం కలగజేసింది. కాబట్టి మీరందరూ కూడా మీకు చేతనంత వరకు మీరు సపోర్ట్ చేయండి. నేను కూడా మన చక్రవర్తి గారినా కానీ హరిప్రసాద్ గారిని చెప్పండి, నేను కూడా కొంత ఎవరన్నా నిజంగా కట్టుకోలేని కార్యకర్తలు ఉంటే వాళ్ళకి కట్టండి, ఐ విల్ సపోర్ట్ సార్. ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను కొంతమందికి చేస్తాను. నిజంగా ఇవాళ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, మానవత్వం, త్యాగనిరతి, గ్రేట్ క్యారెక్టర్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన రైతులకి వెన్నుదన్నుగా నిలబడి 3000 మంది రైతులకు నిలబడ్డారు, ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు. ఎవరిదాకో ఎందుకు 2010లో నేను ఒక నిర్మాతగా దారుణంగా నష్టపోయి 1 కోటి రూపాయలు అప్పు ఉంటే ఆ రోజు నాకు నిలబడిన వ్యక్తి మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మా అన్నయ్య చిరంజీవి గారు, వీళ్ళిద్దరు నాకు ఒక మూల స్తంభాల్లాగా నిలబడ్డారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి లైఫ్ నాకు ఇది. సో ఈ జీవితాన్ని వాళ్ళ యొక్క ఆశయం కోసం, వాళ్ళ కోరిక కోసం నాకు చేతనైనంత వరకు వాళ్ళకి సేవ చేస్తాను. నాకంటూ రాజకీయాల్లో ఎటువంటి ఆశలు లేవు, ఎటువంటి పదవి కాంక్ష లేదు. ఈ పార్టీకి అంటే నేను ఒకటి నేర్చుకున్నాను లైఫ్లో, అయితే నువ్వు చాలా గొప్పవాడు అవ్వడానికి ట్రై చేయండి. ఎవరైనా సరే తప్పులేదు, అది చాలా గ్రేట్, కానీ నాకు అంత కెపాసిటీ లేదు. నేను గొప్పవాడిని అవ్వడానికి చేసే అంత దమ్ము నాకు లేదు. కానీ నువ్వు గొప్పవాడి కాకపోయినా ఒక గొప్పవాడికి అండగా నిలబడు, సపోర్ట్గా నిలబడు. నేను అది చేయగలిగాను. సో పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం, ఆయన ఆశయాలు నిలబెట్టడం కోసం నాకు చేతనంత వరకు చేస్తాను, నాకు వయసు సహకరించినంత వరకు చేస్తూనే ఉంటాను. కానీ నిజంగా ఇవాళ మన అదృష్టం కూటమి ప్రభుత్వం రావటం, అలాగే మన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించడం, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎంగా చేయటం, ఒక గొప్ప మానవతావాది మంచితనం,
వ్యక్తిత్వం, త్యాగ నిరతి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేయటం దానికి నిజంగా మన అదృష్టం. సో వచ్చి నెల, అంటే ఇది అవుట్ ఆఫ్ ది కంటెక్స్ట్, సారీ టు సే దిస్, వచ్చి 30-40 డేస్ అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. అర్జెంటుగా ఏమి చెప్పినా ఇలాంటి పనికి మాలినటువంటి కామెంట్లు చేసే వైసీపీ వాళ్ళని చూస్తే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. మనం 6 నెలలు టైం ఇచ్చాం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు, వాళ్ళు కనీసం 1 మంత్ కూడా టైం ఇవ్వకుండా కాట్ల కుక్కల్లాగా మీద పడుతున్నారు కూటమి ప్రభుత్వం మీద. పర్వాలేదు, మీరు పడండి, మిమ్మల్ని మీ మీ పరిస్థితిని బట్టి మీకు యాంటీ రాబీస్ ఇంజెక్షన్ ఇవ్వటమో లేకపోతే మీరు చేసిన యాదవ పనులకి తన్ని మీ మీ నేరాలకి తగిన బుద్ధి చెప్పి లోపలేయటమో జరుగుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఏ ఒక్క వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి, క్రైమ్ చేసిన ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు. రాబోయే 5 ఏళ్లలో మీరు చేసుకున్న కర్మకి మీరు అనుభవించాల్సిందే శిక్ష. ఎవరి మీద వ్యక్తిగతంగా మేము ఎటువంటి నేరారోపణలు చేయము, మేము ఏ వ్యక్తిని టార్గెట్ చేయము, కానీ మీరు చేసిన ప్రతి పనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు నాకు తెలిసి 1 or 2 ఇయర్స్లో వస్తుంది. అదే దాన్ని డిపెండ్స్ అప్ అని వాళ్ళ గ్రావిటీ, వాళ్ళు చేసిన నేరాలు ఎట్లా ఉంటాయి వాటిని బట్టి. అంటే నేను ఎందుకు చెప్తానంటే ప్రజలకు ఎటువంటి ఉపయోగపడకపోగా వాళ్ళ జోబులో నుంచి ఈ వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ వాళ్ళ జోబులో నుంచి 10 రూపాయలు ఇవ్వటం నేను ఇంతవరకు ఎక్కడా చూడలా, ఇంతవరకు ఎక్కడా చూడలా. పైగా ప్రజల కోసం నిలబడి గత 15 ఏళ్ళ నుంచి పార్టీ పెట్టి 15 ఏళ్ళ నుంచి రాజకీయ అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాటలు పడ్డారు, ఎన్నో తిట్లు తిన్నారు. సరే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద లైఫ్, నేను ప్రజల కోసం సేవ చేద్దామని ముందుకొచ్చినప్పుడు ఇవన్నీ తీసుకుంటాను. ఎందుకంటే నా టార్గెట్ వీళ్ళ తిట్లు లేకపోతే వీళ్ళ శాపనార్థాలు కాదు, ప్రజలకి నేను ఎంత గొప్పగా సర్వీస్ చేయాలి అన్న ఆలోచన వల్ల ఆయన ముందుకు నడిపించగలిగింది ఆలోచన. అందుకే ఆయన ఇవాళ మంచి స్థితిలో ఉన్నారు. డెఫినెట్గా రాబోయే ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఏజ్ చూస్తుంది. దయచేసి ఎవరైతే ఇక్కడ ఉన్నవాళ్ళు, మీరు కానీ ఎవరైనా సరే, జస్ట్ కొంచెం ఓపిక పట్టండి, అన్నీ సక్రమంగా జరుగుతాయి. మాకు కళ్ళారా మేము ఎంతో, అంటే మన ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎన్నో ఎన్నో దుర్మార్గాలు చూసాం. సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పినంత అబద్ధాలు, అంటే ఒక అబద్ధం చెప్పితే అతికినట్టుండాలి, అంత గొప్పగా చెప్పగలడు ఆయన. అబద్ధాలు చెప్పటంలో ఆయన డాక్టరేట్ పొందాడు, పచ్చి అబద్ధాలు. రైతులు దారుణంగా ఆత్మహత్యలు చేసుకుని కౌలు రైతులు చనిపోతే మేము ప్రత్యక్షంగా తిరిగాం, ఆ కుటుంబాలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో మేము చూసాం. ఒక్క రైతు కూడా సూసైడ్ చేసి చచ్చిపోలేదని పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా తాగి కొంతమంది పేద కార్మికులు చనిపోతే సహజ మరణాలని చెప్పి శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎక్కడో లోకల్ తగాదాలు వినుకోండా, ఎక్కడో చిన్న తగాదాలు ఉంటే దాన్ని తీసుకొని దేశం నాశనమైపోతుంది, రాష్ట్రం నాశనమైపోతుంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అవాకులు చవాకులు పేలుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి తప్పులేదండి, మీరు తప్పులు చేశారు, ధైర్యంగా ఉండండి, ఇక నుంచి అయినా మంచి దారిలో నడవండి, రాబోయే 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీకు ఒక అవకాశం రావచ్చు, అట్లీస్ట్ మంచి అనిపించుకోండి. ఇంకా ఇంకా నీచమైనటువంటిగా దిగజారిపోయాడు జనాలు, సినిమాలో డైలాగ్ ఇంతకంటే దిగజారు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారిపోతున్నాను, నన్ను నా ఎక్స్పెక్టేషన్ చంపేస్తున్నాను అంటారు. అలా దిగజారిపోతూనే ఉంది వైసీపీ. మీరు కానీ మీ కార్యకర్తలు కానీ ఆలోచించుకోండి. మేము మాత్రం జనసేన ఇవాళ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట లేనప్పుడు ఒక మాట చెప్పే వ్యక్తి కాదు మన నాయకుడు, ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ప్రజలకి సపోర్ట్గా ఉంటారు, మీ అందరికీ వెన్నుదన్నుగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ స్టార్ట్ డిస్ట్రిబ్యూషన్.